హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు ఫిబ్రవరి ఫస్ట్ మార్నింగ్ టెన్ ఏఎంకి ఫ్రీగా ఒక మాక్ టెస్ట్ అనేది మ్యాథ్స్కి సంబంధించి కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మీరు చేయాల్సినల్లా ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది ఎన్రోల్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి అలాగే దీనికి సంబంధించినటువంటి ఫ్రీ అనాలిసిస్ సెషన్ కూడా ఉంటుంది అదే రోజు ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి ఉంటుంది సో ఎన్రోల్ అవ్వండి ఎన్రోల్ అయ్యేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి ఎన్రోల్ అవ్వండి అలాగే ప్లస్ సబ్స్క్రిప్షన్కి సంబంధించి ఖచ్చితంగా తీసుకోండి చాలా తక్కువ పేమెంట్కి మీరు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని రాబోయేటువంటి ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్పై క్లిక్ చేసి బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఎన్రోల్ లింక్ అలాగే ప్లస్ సబ్స్క్రిప్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది సో నేను చెప్పిన విధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఎన్రోల్ లింక్పై క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి అలాగే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఒక రైల్వే జోన్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి టెన్త్ నుంచి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు ఎస్సీఎస్టీ బీసీస్కి ఎవ్వరికి కూడా రిజర్వేషన్ అయితే లేదు అందరికీ కూడా సమానంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట సో ఆ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఈవెంట్స్లో కనుక మీకు సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క స్పోర్ట్స్ కోటా ఈవెంట్స్కి సంబంధించిన ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి బిలాస్పూర్ నుంచి యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట ఇక్కడ మొత్తంగా మనకి ఇరవై నాలుగు ఈవెంట్స్లో వీటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్చరీ అథ్లెటిక్స్ బాస్కెట్బాల్ బాక్సింగ్ క్రాస్ కంట్రీ ఫుట్బాల్ గోల్ఫ్ హ్యాండ్బాల్ ఖోఖో పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి కొన్ని పోస్టులు మేల్ క్యాండిడేట్స్కి మరికొన్ని పోస్టులు ఫిమేల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి రిజర్వేషన్ లేకుండా మనకి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేశారు నో పోస్ట్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ రిజర్వ్డ్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ కమ్యూనిటీ అన్నారు సో ఎటువంటి క్యాస్ట్కి కూడా రిజర్వేషన్ అయితే లేదు ఎవరికి కూడా రిజర్వ్డ్ అయితే ఈ పోస్టులని రిజర్వ్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు వయసు అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ లెవెల్ టూ లెవెల్ త్రీ టైప్ ఆఫ్ వేకెన్సీస్కి వచ్చేసి ట్వెల్త్ క్లాస్ ఫర్ నాన్ టెక్నికల్ పోస్టులకి కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు అదే దీనికి సంబంధించి లెవెల్ టూ లెవల్ త్రీకి సంబంధించి ట్వెల్త్ క్లాస్ కనుక లేకపోతే టెన్త్ విత్ ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వారు కూడా టెక్నికల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా లెవెల్ ఫోర్ వేకెన్సీస్కి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ పోస్టులు వచ్చేసి ఏవైతే స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు కానీ ఇంకా క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఆ వేకెన్సీస్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ ఫైవ్ వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు సో డిగ్రీ ఏదైనా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్కి ఖచ్చితంగా రిక్విజిట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అనేవి కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎనీ రిలాక్సేషన్ ఇన్ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ అబౌ ఇస్ నాట్ పర్మిసిబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఇవ్వడం జరగదు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి సంబంధించిన పోస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో టైపింగ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా స్పోర్ట్స్ నామ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే కేటగిరీ ఏ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి అని చెప్పేసి త్రీ కేటగిరీస్గా ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన నామ్స్ని డివైడ్ చేయడం జరిగింది కేటగిరీ ఏ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కేటగిరీ బి కింద వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ యూత్ ఒలింపిక్స్ థామస్ కప్పు ఓబర్ కప్ లాంటి ఈ పర్టికులర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కేటగిరీ సికి సంబంధించి కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ సౌత్ ఏషియన్ ఫెడరేషన్స్ యుఎస్ఐసి వరల్డ్ రైల్వేస్కి సంబంధించిన ఛాంపియన్షిప్స్కి సంబంధించి వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్స్లో రికగ్నైజ్ పొందినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులో రికగ్నైజ్ చేసినటువంటి ఈవెంట్స్ అనమాట ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్చరీ అథ్లెటిక్స్ బాక్సింగ్ బాస్కెట్బాల్ క్రాస్ కంట్రీ ఫుట్బాల్ గోల్ఫ్ హ్యాండ్బాల్ ఖోఖో ఇవన్నీ మనకి ఏదైతే లిస్ట్లో ఇచ్చారో ఆ లిస్ట్లో ఉన్నటువంటి వా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కానీ జూనియర్ నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఈజ్ అండర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ మార్క్స్లో ఫర్ గేమ్స్ స్కిల్స్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి కోచెస్ అబ్జర్వేషన్కి సంబంధించిన డ్యూరింగ్ ట్రయల్ సెషన్లో నలభై మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫర్ అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం యాభై మార్కులు ఇస్తారు ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి టెన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా హండ్రెడ్ మార్క్స్కి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ ట్రయల్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఒక స్పోర్ట్స్ ట్రయల్ అనేది ఆ పర్టిక్యులర్ ఈవెంట్స్లో పెడతారనమాట సో ఆ ట్రయల్లో వచ్చినటువంటి హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి హైయెస్ట్ మార్క్స్ వచ్చి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కరెక్ట్గా డాక్యుమెంట్స్ని కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఫీ కూడా ఉంది దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది రిజర్వేషన్ లేనటువంటి క్యాండిడేట్స్ ఫీ అనేది పే చేయాలి టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ తోటి అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా దీనికి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎస్సీసీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళాలి అక్కడ ఆర్ఆర్సి బిలాస్పూర్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాలి ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి ఆ అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి సరిగ్గా స్కాన్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ సిగ్ సిగ్నేచర్ కానీ సరిగ్గా లేకపోయినా సో అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క రూల్స్లో పెట్టడం జరిగింది సో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎందుకు జరుగుతాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ ఫీ ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎనీ అదర్ డీమ్డ్ ఇర్రెగ్యులారిటీకి పాల్పడినా కూడా ఈ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు మోర్ దాన్ వన్ అప్లికేషన్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇవి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ కనుక స్పోర్ట్స్ కోటాలో స్కిల్స్ ఉన్నట్లయితే క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్